సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక ఫ్యాక్షనిస్టులా ఏపీని పరిపాలిస్తున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. టీడీపీ నేత పటాభి ఏం తప్పు మాట్లాడారని వైసీపీ నేతలు ఇలా దౌర్జన్యంగా దాడులు చేస్తున్నారని ప్రశ్నించారు. వైసీపీ దౌర్జన్యానికి పోలీసులు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. కుటుంబ సభ్యులు చిన్న పిల్లల తప్పింది. ఆ పిల్లల మీద దాడి జరిగింది. కుటుంబ సభ్యుల మీద దాడి జరిగింది. ఇంట్లో సామాన్లు పగలగొట్టి పైచాస్తారన్నది ఈ ప్రభుత్వం గుండాలు వైసీపీ గుండాలు వాళ్ళు దాడి చేశారు. జగన్ రెడ్డి ఎందుకంటే ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని ప్రజాస్వామ్యమైన పరిపాలన లేదని రాజకీయ విమర్శలకి తెలుగుదేశం పార్టీ దిగితే సమాధానం చెప్పుకోలేని చేతకరాని ఈ ప్రభుత్వం ఈ విధమైన భౌతిక దాడులకి ఫ్యాక్షనిజాన్ని స్వచ్ఛంగా చూపెట్టారు. కడప సంస్కృతిని మంగళగిరికి తీసుకొచ్చారు. దయచేసి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడైనా సరే 151 సీట్లు ఉన్నాయి కదా అని ఈ విధంగా అప్రజాస్వామ్యతంగా చట్టాన్ని మీ చేతిలోకి తీసుకొని దృఢంగా చర్యలకు పాల్పడితే తీవ్రమైన నష్టం ఎదుర్కోబోతున్నారు. ఈ కాలం అధికారం ఎంతో కాలం ఉండదు. దయచేసి ఇప్పటికైనా ప్రజాస్వామ్య పద్ధతిలో పోలీసు వ్యవస్థ కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి కానీ ఒక పార్టీలకి కొమ్ము కాసే విధమైన పరిపాలనకు అండగా ఉండటం అనేది చాలా ఆక్షేపించదగ్గ విషయం. రానున్న రోజుల్లో ఈ అన్నిటికీ మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం వైకాపా ప్రభుత్వానికి నాయకులకి పోలీసు అధికారుల మీద ఉందని ఈ సందర్భంగా తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. మనం తెలిసి స్టేట్ పార్టీ ఆఫీస్కి వాళ్ళు ఒక 50 గాలు దోస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చి మేము వచ్చేపాటికే స్టేట్ పార్టీ ఆఫీస్ లోపల నుంచి ఒక 200-300 మంది జనం రాళ్ళు ఇసురుకుంటా పెద్ద పెద్ద కర్రలు రాళ్ళు తీసుకొని ఇసురుకుంటూ వచ్చి కొట్టడం, అక్కడ ఉన్న లోపల ఉన్న స్టాఫ్ని అందరినీ కూడా అద్దాల బాగాలు కొట్టడం, మహిళలందరినీ కూడా కొట్టడం, ఉన్నారందరూ కొట్టుకుంటా వచ్చి బ్యానర్లను మా కార్ల మీద కూడా ఇప్పుడు చూస్తే అద్దాలన్నీ కూడా దౌర్జన్యంగా పగలగొట్టిన పరిస్థితి ఉంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఒక ఫ్యాక్షన్ నాయకుడిగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు, నీకు ఇంకా ఎన్నో రోజులు దగ్గరగా లేవని చెప్పి జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిస్తున్నాం. ఈ రోజున గతంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడి జరిగి రోజులు కూడా గడవక ముందరే మళ్ళీ వచ్చి మా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తానంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కానీ వైపాకా నాయకులు కానీ ఈ రోజున పట్టాభి గారు ఏం తప్పు మాట్లాడారని చెప్పి ఇప్పుడు ఇందాక వచ్చిన యువకులు అందరూ కూడా దాదాపుగా పరిశీలన చూసినట్టయితే అనేక మంది మొత్తు వాణిజ్యాలు తీసుకొని ఊగిపోయిన పరిస్థితిలో ఉన్నారని గమనించాను. ఈ రోజున అతి సమీపంలోనే ఈ రోజున పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకునే కేవలం ఈ రాజకీయాలకు అన్నిటికీ వైపాకా నాయకులు చేస్తారు. దీనికి పూర్తి సహకారం పోలీసులు వ్యవస్థ సహకరిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ తరపున తెలియజేస్తున్నాం. ఈ రోజున ఈ పది ప్రతి దౌర్జన్యం అంటే కూడా వెళ్ళిపోయిన తర్వాత పోలీసులు వస్తున్నారంటే విడ్డూరంగా ఉంది. రోజున రాష్ట్ర మొత్తం కూడా విడ్డూరంగా ఉంది. కాపాడాల్సిన పోలీసు వ్యవస్థ ఈ రోజున అడ్డుపెట్టుకొని వైపక ముందు నడుస్తుంది. దీన్ని తీవ్రంగా నడుస్తాం. జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెబుతాం. అలాగే దీనికి పూర్తి వైత హోమ్ మినిస్టర్ తీసుకొని రాజీనామా తక్షణం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి, ఒక విధ్వంసక చర్య, 200 మంది వైసీపీ గుండాలు వచ్చి కార్యాలయం మీద దాడి చేసి లోపలున్న వ్యక్తుల్ని చంపబోయారు. ఈ 200 మంది మీద మర్డర్ కేసులు పెట్టాలి. దీనికి జగన్మోహన్ రెడ్డి డీజీపీ సమాధానం చెప్పాలి. చర్యలు తీసుకొని 200 మంది మీద మర్డర్ కేసులు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మళ్ళీ అంటారు గారు.